జాతీయవాదం అనే పదం ఎందుకు పెట్టామంటే, ఆ సిద్ధాంతాన్ని ఎందుకు పెట్టామంటే, ఇండియా ఒక భారతదేశం ఒకప్పుడు మన చిన్న చిన్న పరగణాల కింద ఉండేది. ప్రిన్స్లీ స్టేట్స్, సంస్థానాలు, వీటన్నిటిని కలిపి ఒక సమగ్రంగా ఒక దేశంగా తీసుకున్నారు. మళ్ళీ అది కూడా రెండు ముక్కలు అఖండ భారతంగా ఉన్నది, రెండు ముక్కలుగా పాకిస్తాన్గా ఇండియాగా విడిపోయింది. ఎప్పుడు మనిషి తనంత అది విభజన అనేది మనిషికి ఉన్న జబ్బు. అది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అధికారాల కోసం విభజించుకుంటూ వెళ్తుంటారు. ఇది రాజుల కాలంలోనో లేదంటే జమీందారీ వ్యవస్థలో ఉన్నప్పుడు, ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో ఉన్నప్పుడు చెల్లిపోద్ది. కానీ ఈ కాంటెంపరరీ సమాంతర ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు, గ్లోబలైజేషన్ ఉన్నప్పుడు, మన అందరం ఖచ్చితంగా కొన్ని ప్రమాణాలకు కట్టుబడి మనం పాలించుకోవాలి. ఇవన్నీ బాధలు నేను చూసి చాలా ఆవేదన చెంది, జనసేన యాక్చువల్లీ విభజన అనే ఒక ఆవేదన ప్రజల్ని ఎలా హింసిస్తుంది, ఎలా బాధ పెడుతుంది, భవిష్యత్తుని ఎలా బాధ పెడుతుంది, ఆవేదనతో నేను బాటి పెట్టను అనేది. అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎంత బంగారు భవిష్యత్తు ఉండాలి, ఎంత దినదిన ప్రవర్ధమానం అవుతూ చాలా చక్కటి అభివృద్ధి సాధించాలి అన్న కలలు కన్న వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఈ రోజున అది దినదిన ప్రవర్ధమానం కాదు, దినదిన అధోగతికి పాలవుతూ ఉంది. అందరికీ వ్యక్తిగత లబ్ధి కోసం స్పష్టంగా ఒక అభిప్రాయాన్ని చెప్పే ధైర్యం లేదు ఎవరికి. ఇవన్నీ కాకుండా ఏ రోజు కూడా నేను జనసేన పార్టీకి మేము సత్యం మాట్లాడదలుచుకున్నాం, ధర్మానికి కట్టుబడి ఉండాలనుకున్నాం, అట్లాగే నిలబడతాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాలంటే, మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయిన తర్వాత, మన పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, గాంధీనగర్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారిని కలిసి సమస్యలను విన్నవించాను. నేను ఆయన చెప్పింది ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే సూత్రంలో భాగంగా అని చెప్పాను. మనం ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే దేశ సమగ్రత దెబ్బతింటుంది సార్. ఇక్కడ ఒకటే దేశంలో ఉంటూ మా ప్రాంతం, మా జిల్లా ఇలా పెట్టుకుంటే అసలు భారతీయత అనేది విధానం చచ్చిపోతుంది. చాలా మనుషులు చాలా చిన్నతనంగా అయిపోతుంది ఆలోచన. బయట శత్రువు లేవు, అంతర్గతంగా ఎప్పుడైతే మనం బలహీన పడతామో, బయట దేశస్తులు మిగతా శత్రు దేశాలు మన ఎదుగుదలని ఓర్వని దేశాలు బోల్డ్ ఉన్నాయి. పాకిస్తాన్ ఉంది, చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. మన అభివృద్ధి చెందకూడదు, వాళ్ళకి ఆలవాలం అయిపోతుంది. సో మనం ఎప్పుడైతే లోపల బలహీనంగా ఉంటామో, విభజించుకుంటూ వెళ్ళిపోతుంటామో, చాలా సమాజం బయట వాళ్ళకి అది శత్రువులకి అది చాలా ఈజీగా వచ్చేయచ్చు. ఇవన్నీ మాట్లాడుతూ నా ఆవేదన ఆయన వెళ్ళిపుచ్చుకున్నప్పుడు చాలా అంశాల మీద, అప్పుడు రాజధాని గురించి కూడా వచ్చింది. ఆయన ఒకటే చెప్పారు, మేము కూడా బాంబే స్టేట్ నుంచి మేము విడిపోయాం. మేము అప్పుడు నేను పుట్టలేదు, ఆయన చెప్పింది. గాంధీనగర్ మేము క్యాపిటల్గా చేసుకున్నాం. మీకు కావాల్సింది చాలా బలమైన పాలన, ఒక చోట నుంచి బలంగా జరిగే ఒక మీకు ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి కావాలి మీకు. అంటే అన్నీ ఒక చోట ఉండే ఒక క్యాపిటల్ మీకు కావాలి. దానికి ఇంత భూమి అవసరం ఉంది, ఒకసారి మీరు వెళ్ళి గాంధీనగరంతో చూడండి, మీకు అర్థమవుద్ది. ఖచ్చితంగా నేను మీ ప్రాంత ప్రజలు, మీ రాష్ట్ర ప్రజలందరికీ నేను అండగా నిలబడతాను మీరు అని చెప్పి నా ఆవేదన నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు ఆ రోజున. ఆ తర్వాత మేము అనేక సార్లు ఈ మన ఎలక్షన్ టైంలో, క్యాంపెయినింగ్ టైంలో కూర్చుంటే చాలామంది మధ్యలో మాట్లాడే డిస్కషన్స్లో కూడా ఎక్కడ రాజధాని బాగుంటుంది. ఆ క్రమంలో నేను వైజాగ్లో తిరిగినప్పుడు వైజాగ్ చాలా బాగుంటుంది కదా నేను అన్నాను. అన్నానంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, ఇది ఈ క్యాపిటల్ అనేది కేవలం కొద్దిమంది కాదు. ఇట్లా చెప్పుకుంటా చాలా రకాల అభిప్రాయాలు చెప్పిన తర్వాత మేము తిరుపతి అనే డిస్కషన్ వచ్చింది, వైజాగ్ అని వచ్చింది, తర్వాత విజయవాడ అని వచ్చింది, ఇంకొంతమంది సార్ ఒంగోలు అని వచ్చింది, రకరకాల కర్నూలు అని వచ్చింది. దాదాపు 5-6 ప్రాంతాల మధ్యలో వచ్చినప్పుడు చాలా అభిప్రాయాలు వచ్చినాయి. ఇవన్నీ మీరు అందరం కూర్చొని ఎలక్షన్ల తర్వాత ప్రతిపక్షంతో కూర్చొని
అధికార పక్షం ఎవరైతే అధికారులు ఆ రోజు ఆ రోజున ఎన్డీఏ అధికారంలోకి వస్తుందో తెలియదు. బీజేపీను టీడీపీ జనసేనతో మద్దతు ఉన్నా వస్తారని కూడా తెలియదు. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం ఉన్నా కానీ అందరం సమిష్టిగా కూర్చొని రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించుకుందాం, దాని ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్దామని. ఆ తర్వాత జరిగింది, తెలుగుదేశం పార్టీ ఉంది, అధికారంలోకి వచ్చింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.